హలో, నేను వచ్చేసరికి మా కిచెన్లోకి ఒక పిచ్చుక వచ్చింది. అది నేను సైలెంట్గా ఎంత బాగా కూర్చుందంటే ఎటు కదలకుండా కూర్చుంది. దానికి ఎటు పోవాలో అర్థం కావట్లేదు, పంపిస్తుంటే పోవట్లేదు. అందుకే దానికోసం ఆ రైస్ గింజలు పెడుతుంటేనేమో తినకుండా అటు ఇటు ఇటు అటు చూస్తుంది. అందుకే దీనికోసం ఒక పాట, అవే కళ్ళు సినిమాలోని పాట పాట పాట. మా ఇంట్లో ఒక పిచ్చుకుంది, బయటికి వెళ్ళమంటే భయం అన్నది. మా ఊళ్ళో సారీ మా ఇంట్లో ఒక పిచ్చుకున్నది, బయటికి వెళ్ళమంటే భయం అన్నది. టారటట 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 టార. ఏయ్ హలో, దా తీసుకెళ్తా, దా రా రమ్మన్నానా రావా? అరే పడిపోతాం రామ్మా, పిచ్చుకమ్మా రా 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 రా. ఎక్కడికి అట్లా నా చెయ్యి నొప్పి పుడుతుంది, కానీ పిచ్చుక మాత్రం కదలటం లేదు. దా రావా, అక్కడే ఉంటావా? రావా రావా, మీ మమ్మీ దగ్గర తీసుకెళ్తాదా? రా హలో 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 రామ్మా, పిచ్చుకమ్మా. అన్ని పాటలు వస్తున్నాయి కానీ పిచ్చుకు తల్లి మాత్రం రావట్లేదే. రామ్మా పిచ్చుకమ్మా పోదాం, రావమ్మా 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 రా. రాదట, బాయ్, నేనే పోతున్నా.